ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ మీరా? ఇది మహేష్ లే కదా. మహేష్? అటువంటి వాళ్ళు ఎవరు లేరే. ఇది ఎల్బీ నగర్ కదా. అవును. సెకండ్ స్ట్రీట్ కదా? కాదు కాదు ఫస్ట్ స్ట్రీట్. ఓ ఫస్ట్ స్ట్రీట్. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానండి. ఏమైంది బాబు? నీళ్ళు లోపలరా. కూర్చో బాబు. ఓకే. ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు, టిఫిన్ తో సరిపెట్టేశావు, ఉండి ఫుల్ మీల్స్ చేసి వెళ్దావు గాని. ఫుల్ మీల్సా? ఓకే ఓకే. సరే ఉండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? రెండు రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? అబ్బా నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, అది అయిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను ఇంత చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును సిగ్నల్ వీక్ గా ఉంది, సిమ్ మార్చాలి. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది. నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా, సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజ్కి. ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏంటిది, డస్టా? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరో వచ్చారు. అయ్యో ఏం చేయాలి? రమ్య ఇది పాత టికెట్ కదా. హాయ్ రమ్య. ఏ అశోక్ నువ్వేంటి? నేను నిన్ను చూడడానికే వచ్చాను, ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. మమ్మీ మమ్మీ. నానమ్మా. ఏంటి అశోక్, మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను. మిస్ అయింది అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ లాంటిది ఏదైనా పెట్టావా లేదా? పెట్టారు పెట్టారు, ఫుల్ మీల్స్ పెట్టారు. అయితే ఓకే. సరే నేను బయలుదేరుతాను. విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బై అశోక్. బై. హాయ్ ఏంటి వెళ్దావా? కమ్ కమ్ సిట్. ఏం కావాలో చెప్పు. పన్నెండు ఇవ్వండి. ఆవిడేం చెప్పారో అవి రెండు. ఆ
పడింది కదా లైట్ గా గోకితే సైడ్ కి రమ్మంటుంది. బాయ్స్ ఇలాగే బ్లాక్ అవుతున్నారా? నువ్వెవరో నాకు బాగా తెలుసురా, మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు. నా శివ గురించి నాకు బాగా తెలుసు, తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది, అది నీ దగ్గర లేదు. నాకు ఫస్ట్ నుంచే డౌట్ వచ్చింది. నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకురామని, నిన్ను సంతోష పెడతామని సెంటర్ అది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తున్నావు ఏంటి? అయ్యో శివ, ఐ యామ్ సో సారీ. హలో. ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది, ఎవరు లేరు అందుకే తీసా. ఇంట్లో ఎవ్వరు లేరా? పిన్ని బాబాయి వాళ్ళంతా పెళ్లికి వెళ్లారు, ఉదయాన్నే వస్తారు. మేకప్ ఒంటరిగా ఉందా? ఇవాళ ఏమైంది ఇతనికి, ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. హలో, అశోక్ ఈ టైంలో ఇక్కడికెందుకు వచ్చావు? నీకేంటి, నువ్వు చెప్పేశావు ఒంటరిగా ఉన్నానని, నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను, మనసు ఆగలేదు, అందుకే నిన్ను ఒకసారి చూసి వెళ్దామని వచ్చేసాను. ఎట్లా వచ్చావు? పైపెక్కే వచ్చాను. ఏ అలా అంటే రావచ్చా? ఏదైనా అయితే ఏమవుతుంది? పైపెక్కేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా. నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం, నువ్వు ఇక్కడ నుంచి కదిలి నేను చూసుకుంటా. ఓకే ఓకే, సీ యూ. నో గోయ్ కో, గుడ్ నైట్, బై బై. ఏమైంది? నీళ్ళు నీళ్ళు. వలేస్తే దీనికే వలయ్యా. గుండె నొప్పిగా ఉంది. ఇదిగో తాగు. వేగం తాగు. అశోక్ ఎవరైనా చూడబోతారు, ముందు నువ్వు పోయికో. నువ్వు చెప్పిన తర్వాతే తెలుస్తుంది, ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది. వెళ్ళి చూడు చూడు. అశోక్, నువ్వు వేగంగా ఇవి నుంచి వెళ్ళిపో. కూర్చో కూర్చో. పెళ్లికి వెళ్ళిన వాళ్ళు పొద్దున గాని రారు, నువ్వేమో తలుపులన్నీ మూసేశావు. ఇప్పుడు వెళ్తే ఏంటి, తర్వాత వెళ్తే ఏంటి, ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఈ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి